వినాయకుడి ఆలయాల్లో సాధారణంగా ఒక తల, ఒక తొండం, నాలుగు చేతులతో స్వామి కనిపిస్తాడు. అదే పూణేలోని సోమవార్ లేన్లో గల త్రిశుండ్ మయూరేశ్వర మందిరానికి వెళితే మూడు తొండాలు, ఆరు చేతులతో నెమలి వాహనంపై ఆసీనుడు అయిన గణేశుడు మనకు దర్శనమిస్తాడు. జీవితంలో విజయ అవకాశాలు అందుకోవాలి అని తపించే భక్తులకు అభయముద్రలో ఆశీస్సులు అందిస్తూ ఉంటాడు. పూణేలో ఉన్న సోమవర్పేట్ జిల్లా నజగిరి అనే నది తీరంలో ఉంది ఈ త్రిశూంద్ గణపతి దేవాలయం. భీమజిగిరి గోసవి అనే వ్యక్తి ఈ ఆలయాన్ని 1754 మొదలు పెట్టారట. 16 సంవత్సరాల నిర్మాణం తర్వాత 1770 గణపతిని ప్రతిష్ఠించారు. ఇక్కడి గర్భగుడి లోపల 3 శాసనాలు చెక్కబడి ఉన్నాయట. 2 శాసనాలు సంస్కృతంలో ఉంటే 3వది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి 3 తొండాలు, 6 చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆసీనుడై ఉంటారట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత, ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనుప చైన్లతో కడుతూ ఉన్నట్లుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం క్రింద భాగంలో నీరు నిల్వ ఉండే విధంగా కొలను లాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురు పూర్ణిమ రోజున నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడి వారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుందట. నెలలో ఆ ఒక్కరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పక్కర్లేదు. 9 రోజులు పూణె చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట.